నిజం నాలుగడిగేసేపు అబద్ధం ఆరు చుట్టొస్తుంటుంది అందులో వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటయ్యా అంటే కీలకమైనటువంటి వ్యవహారము ఇజ్రాయిలే అసలు క ఈ సంస్థని సృష్టించింది ఉగ్రవాద సంస్థని అన్నటువంటి నిజం అయితే ఉగ్రవాద సంస్థని సృష్టించలేదు ఇజ్రాయల్ నిజానికంటే కూడా అబద్ధం ఎక్కువగా ప్రచారం జరుగుతుంది వాస్తవంగా ఖతార్ ఇరాన్ హిజ్బుల్లా ఈ మూడు కూడా ఒకే కోవ లాంటివి చెప్పాలి ఈజిప్టులో ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే ఈ కతార్ కావచ్చు ఇరాను ఇస్బుల్లా వీళ్ళందరూ గొడవపడుతున్నప్పుడు ఈజిప్టులో భాగంగా ఉండేటువంటిది ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం వరకు కూడా అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో అరబ్బులకి ఇజ్రాయలే మధ్య యుద్ధం జరిగింది అరబ్ దేశాలకి ఇజ్రాయలీలకి మధ్యన అప్పుడు ఈ ఈజిప్ట్ వ్యవహార శైలి నచ్చక మేము సపరేట్గా ఉంటాం అంటూ బయటకు వచ్చింది పాలస్తీనా కోసం బయటకు వచ్చినటువంటి వ్యక్తి యాసిర్ షేక్ అహ్మద్ యాసిర్ అతని పేరు ఇతను హమాస్ అనే సంస్థ పెట్టాడు ఇతను ఇజ్రాయెల్ని కోరింది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని కాదు ఇజ్రాయల్ కూడా ఇతని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమల్లా అక్కడ ఈజిప్టులో అవమానాలకు గురవుతున్నారు అక్కడ కొంతమంది ముస్లిం సామాజిక వర్గం వాళ్ళందరూ పాలస్తీనా వైపు అన్నమాట ఈ పాలస్తీనా బాగుపడటానికి కాను ఇజ్రాయల్ సహాయం చేసింది ఎలాగా ఈ యాసిర్కి స్కూళ్ళు హాస్పిటల్స్ కట్టడానికి బోల్డ్ ధన సాయం చేసింది ఇతని పని స్కూళ్ళు హాస్పిటల్ పెట్టడమే పెట్టి వాళ్ళ వాళ్ళకి ఏర్పాటు చేయడం విద్యా ఉద్యోగ ఉపాధి కల్పించడం అయితే ఆ టైంలో పిఎల్ఓ అనే ఒక సంస్థను పెట్టాడు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటి ఒక సంస్థను పెట్టాడు యాసర్ అరాఫత్ వీడితో ప్రారంభమైంది వీడు ఉగ్రవాది వీడు అక్కడ మత రాజ్యాలు స్థాపించడానికి దాన్ని ఒక రాజ్యం కింద ఇజ్రాయల్ వాళ్ళ చెప్పు చేతలో మనం ఎందుకు ఉండాలి అంటూ అప్పటిదాకా సంస్థని నడిపిస్తున్నటువంటి యాసిర్ని పక్కన పెట్టి తన చెప్పు చేతలోకి తీసుకున్నాడు తీసుకుని అప్పుడు దానికి అరాఫత్కి వీళ్ళకి మధ్యన గొడవలు వచ్చినాయి అరాఫత్ తెలివిగా ఏం చేశాడంటే ఇక్కడ ఈ యాసర్ వచ్చేటప్పటికి ఎవరైతే అహ్మద్ యాసిర్ ఎవరైతే ఉన్నాడో అతను మొట్టమొదటి నుంచి కూడా మతరాజ్యమే అంటాడు మత దేశమే అంటాడు దానికి యూదులు సహకరిస్తున్నారు యూదులుగా కాదు ఇజ్రాయెల్ సహకరిస్తుందని చెప్పేవాడు ఇతను ఏం చేశాడు యాసిర్ అరాఫత్ తెలివిగా సెక్యులరిజం కావాలి మతరాజ్యం కాదన్నాడు అని ఆ కారణంగానే ఆ రోజున ఇందిరాగాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ సమర్థించిందాన్ని అంటే మతరాజ్యం ఉండకూడదు అది ముస్లిం మతరాజ్యం కింద ఉండకూడదు అని చెప్పి మాట్లాడాడు మొదట్లో అందుకని ప్రపంచ దేశాలన్నీ వాడిని ఎంకరేజ్ చేసి యాసిర్ని పక్కన పెట్టినాడు వీడు డబ్బులన్నీ తీసుకున్నాక పైకి సెక్యులరిజం అని చెప్తూ నిదానంగా వేరే మతం వాళ్ళని వేరే దేశం వాళ్ళని ఎవరిని అక్కడికి రానియకుండా క్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు లేకుండా చేసి పిల్లల్ని ఎక్కువ కానండి మతాచారాల ప్రకారం అలాగే మత బోధనలే చేయండి అంటూ తయారు చేసి అలా పిల్లల్ని కన్నాక వాళ్ళకి తిండికి దిక్కులేని పరిస్థితి సృష్టించాడు తద్వారా ఆ బిడ్డల్ని ఉగ్రవాదం వైపు తీసుకొచ్చాడు ఆ విషయం గ్రహించిన తర్వాత ఎప్పుడు గ్రహించింది ఇజ్రాయలు ఆ తర్వాత గ్రహించింది గ్రహించాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఇట్లాంటి తప్పుడు పని చేస్తున్నందుకు గాను ఇస్లామిక్ యూనివర్సిటీ ఒకటి పెట్టడం కూడా ఆ అతని హయాంలోనే జరిగింది ఎవరు యాసిర్ హయాంలోనే అతను ఈ పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కి విరుద్ధంగా ముజామా అనే ఇంకొక గ్రూప్ పెట్టాడు వాళ్ళు మతం పాటిస్తారు కానీ మత వన్మాదులు కాదు కానీ పిఎల్ఓ మత ఉన్మాదంతో వ్యవహరించడం ప్రారంభించింది వాళ్ళకి ఈ యాసిర్ వర్గాన్ని చంపడం ప్రారంభించింది దీంతో అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఎందుకని పాలస్తీనాని బయటికి తీసుకొచ్చింది వీళ్ళే ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు సహకరించింది కాబట్టి అక్కడ ల్యాండ్ ఆర్డర్ బాధ్యత కూడా వెళ్ళదే అందుకని యాసిర్ అరాఫత్ని అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో తర్వాత కోర్టు అక్కడ మన కోర్టులో ఎట్లయితే ఉగ్రవాదులు విడుదల చేసినాయో అట్లాగే అక్కడ కూడా వాడిని విడిచిపెట్టారు ఒక ఏడాది తర్వాత వాడే ఆ తర్వాతన ఇజ్రాయెల్ మీద దాడులు ప్రారంభించింది ఎనభై ఐదులో బయటకు వచ్చి ఎనభై ఏడులో హమాస్ని పూర్తి స్థాయి సంస్థ కింద తీసుకొచ్చి అంతకుముందు పెట్టింది ముజామా వీడు కూడా ఆ ముజామా సభ్యుడు తర్వాత హమాస్ అని పేరు మార్చేసి పంతొమ్మిది వందల తొంభై అంటే అంతకుముందు పీపుల్స్ లిబరైజేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఇదే పాలస్తీనా లిబరైజే లిబరైజేషన్ ఆర్గనైజేషన్ అది తీసేసి హమాస్ అని తీవ్రవాద సంస్థను పెట్టాడు ఈ హమాస్ ద్వారా ఇజ్రాయెల్ మీద దాడులకి సైన్యాన్ని తయారు చేయడం ప్రారంభించాడు రెండు వేల నాలుగులో ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్లో వాడు సచ్చాడు కానీ అప్పటికే ఈ తీవ్రవాదాన్ని అణువణువున ఒక తరాన్ని తయారు చేసేశాడు కదా చిన్నపిల్లలప్పటి నుంచి ఉగ్గుపాలతో తీవ్రవాదాన్ని పెంచి పోషించాడు కదా దాంతో ఇప్పుడు అక్కడ తీవ్రవాదమే నరనరాన కలిగినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ ప్రాణాలని తీయడం సంతోషించేటువంటి వెదవలు మహిళల్ని బానిసలుగా చూసేవాళ్ళు రోజు వెళ్ళటం పిల్లల్ని కనిపించడం అంతే అదొక్కటే పని కింద మార్చేసినటువంటి దుర్మార్గం జరుగుతోంది అక్కడ వాస్తవంగా ఇదే తరహా దుర్మార్గ పనులు మరొక ఇద్దరు చేశారు అమెరికా తాలిబాన్లను పెంచి పోషించింది పాకిస్తాన్ అయితే ఆ తాలిబాన్లను పెంచి పోషించడానికి అమెరికా దగ్గర నుండి డబ్బులు తీసుకుని చేసింది రెండవది టీటీపీ అదే అమెరికాని దెబ్బ కొట్టడానికి తెరిగి తాలిబాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ సృష్టించింది అదే వచ్చి ఇప్పుడు వీళ్ళ నెత్తిన చుట్టుకుంది కాబట్టి ఉగ్రవాదం ఒక విషసర్పాన్ని పెంచడం సులభం దాన్ని బాగా ఆరోగ్యకరంగా తయారు చేశాక అది మనల్నే కాటేస్తుందన్నానికి సాక్ష్యం పాకిస్తాన్ అమెరికా ఇజ్రాయెల్